భూదాన్ పోచంపల్లి టౌన్ టై అండ్ డైన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం కుమార్ రెడ్డి గారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పోచంపల్లి మండల టౌన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని తెలియజేశారు. అయితే డిజిటల్ మెంబర్షిప్ లో భువనగిరి నియోజకవర్గం కొంత వెనుకబడి ఉందన్నారు. బూత్ స్థాయిలో మెంబర్షిప్ ఎన్రోలర్తో పాటుగా బూత్ స్థాయి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేసి ఎక్కువ మెంబర్షిప్లు అయ్యేలా చూడాలన్నారు. పోచంపల్లి మండలంలో ప్రతి బూత్కి తప్పకుండా ఎన్రోలర్ల నియామకం జరగాలని అన్నారు. పోచంపల్లి మండలం జిల్లాలోనే అత్యధిక మెంబర్షిప్లు చేసి మొదటి స్థానంలో నిలవాలని తెలియజేశారు. అంతేకాకుండా భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని యునెస్కో ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎన్నుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. 10 సంవత్సరాలు భూదాన్ పోచంపల్లి గ్రామానికి సర్పంచ్గా పనిచేసి ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఈరోజు పోచంపల్లి గ్రామానికి ఈ ఘనత దక్కడంతో ముఖ్య పాత్ర వహించిన తడక లతా వెంకటేశ్వరను కొనియాడారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ ఇక్కడ పోచంపల్లి హెడ్ క్వార్టర్స్ పోచంపల్లిలో జరగడం జరిగింది. మరి ఇక్కడికి సంబంధించిన మా మిత్రులు ముఖ్య నాయకులందరూ కూడా రావడం, కౌన్సిలర్లు కానీ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ఎంపీటీసులు అందరూ వచ్చారు. మరి మెంబర్షిప్ డ్రైవ్ బిగినింగ్లో కొంత ఎంకబడ్డది ఇది వాస్తవం, కానీ ఇప్పుడు ఈ ఎన్రోలర్స్ ఇద్దరు కావడం లేట్ జరిగింది కొన్ని టెక్నికల్ రీజన్స్ కానీ సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల. బట్ ఇప్పటి నుంచి ముమ్మరంగా జరుగుతుంది. ఈ లాస్ట్ 4-5 డేస్లోనే ఎన్రోలర్స్ ఒక్కొక్క రోజు కూడా వంద చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క బూత్ల 400-500 మెంబర్షిప్ 600 కూడా చేసే పరిస్థితులు మా కార్యకర్తలు.